ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్కసారి చనిపోతున్న క్షణాలను గుర్తు చేసుకోండి. చావుకు దగ్గరగా ఉన్నప్పుడు మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయి? దేవుణ్ణి ఒక్కసారి దేవుడా అని తలుచుకుంటాం కదా. అసలు మరణం అంటే ఏంటి? మనం చనిపోయిన తరువాత మనకు ఏమవుతుంది? చనిపోయిన తరువాత మనకు మనం బతికిన జీవితం అంతా గుర్తుంటుందా? చనిపోయిన తరువాత మన ఆత్మ ఏమవుతుంది? ఎక్కడికి వెళుతుంది? అసలు మరణం తర్వాత మనకు ఇంకో జీవితం అంటూ ఉంటుందా? ఇలా మరణం తర్వాత మనిషి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అంటూ చాలామందికి అనేక సందేహాలుంటాయి. ఆ సందేహాలన్నింటికి పూర్తి పరిష్కారాన్ని చూపే మార్గమే ఈ వీడియో. మనిషి పుట్టిన తరువాత మరణం అనేది తప్పదు, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు అనే సామెతను మన పెద్దవాళ్ళు చెప్పకనే చెప్పారు కదండి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు, ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే దాని గురించి మనం ఆలోచించలేం కూడా. మరణం అనేది మన ప్రమేయం లేకుండా అనివార్యంగా జరిగే ఒక దైవ ప్రక్రియ. మరణం అంటే ఈ లోకంతో సంబంధం లేకుండా బంధుత్వాలు, ఆలోచనలు, ప్రేమ, శత్రుత్వం ఇలా ఏమీ ఉండవు. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే మరణం అంటే ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుడుతుంది. మరణం దగ్గర పడుతున్న క్షణాల్లో ప్రతి ఒక్కరూ భయంతో కుంగిపోతారు. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు రకరకాల కథనాలున్నాయి. గరుడ పురాణం, గరుడ పురాణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. గరుడ పురాణం దీని గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాట్ ఇస్ డెత్? అసలు చావు అంటే ఏంటి? చావు నొప్పిగా, భయంకరంగా ఉంటుందా? అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకు దగ్గరైన వారు ఎవరైనా చనిపోతే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బాధపడుతూ ఉండిపోతాం. వారితో మళ్ళీ ఒక్కసారి మాట్లాడితే బాగుండు, ఒక్కసారి వారిని చూస్తే బాగుండు అని అనుకుంటాం. ఇటువంటి ప్రశ్నలకి గరుడ పురాణం ఈ విధంగా తెలియజేస్తుంది. మరణం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. భూమితో ఉన్న సంబంధం తెగిపోయింది అని అనడానికి సూచనగా చనిపోయే 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడిన చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందుకే చనిపోయే 2 గంటల ముందు నుండే ఆ వ్యక్తి అరికాళ్ళు చల్లబడటం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క మరణ గడియలు మొదలయ్యాయో అప్పుడు యమధర్మరాజు ఆ వ్యక్తిని తీసుకుపోవడానికి వస్తాడని గరుడ పురాణం తెలియజేస్తోంది. అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకి శరీరానికి కనెక్ట్ అయి ఉన్న వెండి తీగ తెగిపోతుంది. తరువాత శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చేయడానికి సహాయపడే వెండి తీగ ఎప్పుడైతే తెగిపోతుందో అప్పుడు అంతవరకు బందీగా ఉన్న ఆత్మ బయటపడి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఆ ఆత్మ ఇంతకాలం ఇష్టపడిన శరీరాన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడకపోతే ఆ ఆత్మ మళ్ళీ మళ్ళీ తన శరీరంలోనికి ప్రవేశించి తన శరీరాన్ని కదిలించే ప్రయత్నం చేస్తుంది. మీరు గమనించినట్లయితే మనం చనిపోయిన వాళ్ళని అదే పనిగా చూస్తూ ఉంటే వారి ముఖంలోనూ అలాగే వారి శరీర అవయవాల్లోనూ సూక్ష్మమైన కదలికలను మనం గమనించవచ్చు. ఆత్మ తన చుట్టూ ఉన్నవారిని చూడగలుగుతుంది, అలానే వారి మాటలను వినగలుగుతుంది. అందుకే ఆత్మ తన చావుని నమ్మలేకపోతుంది. ఆ ఆత్మ ఇంకా తను బ్రతికే ఉన్నాననే భ్రమలో ఉంటుంది. అయినా కూడా మనిషి శరీరానికి ఆత్మకి మధ్య ఉండే వెండి తీగ తెగిపోవడం వలన ఆ శరీరంలోనికి ప్రవేశించలేక పూర్తిగా వదిలేస్తుంది. ఏదో ఒక అయస్కాంత శక్తి వల్ల ఆత్మ తన శరీరం నుండి పైకి ఆకర్షింపబడుతుంది. ఆ సమయంలో ఆత్మకి ఎన్నో గొంతులు ఒక్కసారిగా వినిపిస్తాయి. తన శరీరం చుట్టూ ఉన్న వాళ్ళందరి మాటలు, వారి మనసులోని ఆలోచనలు అన్నీ కూడా ఆ ఆత్మకు వినబడతాయి. శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రేమైన వాళ్లతో మాట్లాడుతుంది. నేను చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాను అంటూ వారి చుట్టూ తిరుగుతూ ఆత్మ ఘోషిస్తుంది. కానీ ఆత్మ మాట్లాడే మాటలు మనుషులకు వినిపించవు.
ఆ విషయం నెమ్మదిగా ఆత్మకు అర్థమవుతుంది. తాను మరణించానని, తన శరీరంలో మళ్ళీ తిరిగి చేరలేనని కూడా తెలుస్తుంది. ఆత్మ తన యొక్క డెడ్ బాడీకి సుమారుగా 12 అడుగుల ఎత్తులో ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలను గమనిస్తుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు 12 అడుగుల ఎత్తులో శరీరానికి పైన ఉంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇకపై ఎక్కడైనా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుంది అంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ అక్కడ జరుగుతున్న అన్ని విషయాలను చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉంటుంది. ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన శరీరానికి జరిగిన దహనాన్ని చూసుకొని తను ఇంతకాలం జీవించిన శరీరం పంచభూతాల్లో కలిసిపోయింది అని తెలుసుకుంటుంది. తన శరీర దహనం వలన అప్పటిదాకా తను అనుభవిస్తున్న శరీర బాధల నుండి విముక్తిని పొంది తనకు ఇష్టమైన ఏ ప్రదేశానికైనా కేవలం కొద్ది సెకండ్లలోనే వెళ్ళగలిగే శక్తిని పొందుతుంది. ఇలా 7 రోజుల పాటు ఆత్మ తనకు ఇష్టమైన ప్రదేశాలను తిరుగుతూ తనకు ప్రియమైన వారి దగ్గరకు వెళ్ళి వారిని చూస్తూ ఉంటుంది. ఒకవేళ చనిపోకముందు ఆ మనిషి డబ్బును ఇష్టపడేవాడైతే వారి ఆత్మ డబ్బు పెట్టు దగ్గరే ఉంటుంది. ఒకవేళ ఆత్మ పిల్లలపై మమకారం కలిగినదైతే తమ పిల్లలు ఉన్న గదిలోనే తిరుగుతూ ఉంటుంది. 7 రోజులు పూర్తయ్యాక తన కుటుంబానికి మరియు ఇష్టమైన వారికి వీడ్గోలు చెప్పుకొని పైలోకానికి వెళుతుంది. ఆత్మ తదుపరి ప్రదేశానికి వెళ్ళడానికి ఒక గుండంలో నుండి ప్రయాణించాల్సి ఉంటుంది. భూమి మీద ఉన్న ఆత్మ యొక్క బంధుమిత్రులు, స్నేహితులు చనిపోయిన వారికి క్షమాపణలు చెప్పాలి. ఏదైనా తప్పులు చేసి ఉంటే మన్నించమని ప్రార్థించాలి. మనం అలా అడగటం వలన కొంతవరకైనా తన ప్రియమైన వారి మీద ఉండే కోపం, పగ, బాధల్లాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఆత్మ యొక్క ప్రయాణంలో వారి వెంట వెళ్లకుండా ఉంటాయి. అంత్యక్రియల తరువాత జరిగే 13 రోజుల కార్యక్రమాలు మరియు ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మ ఆత్మల లోకానికి వెళ్లే ముందు దానికి ఒక పెద్ద వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగే ఆత్మల లోకం అని తెలిపే ఒక సూచన. హిందువులు 11వ రోజు 12వ రోజు జరిపే హోమాలు, కర్మకాండల వల్ల ఆత్మ తన పూర్వీకులను కలుసుకుంటుంది. అంటే ఎప్పుడో చనిపోయిన తన కుటుంబ సభ్యులను, ఆప్తమిత్రులను, బంధువులను కలుసుకుంటుంది. మన భూలోకంలో ఎలాగైతే దూరపు చుట్టాలను మనం ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా పలకరిస్తామో అదేవిధంగా ఆత్మల లోకంలో కూడా 12వ రోజున మరణించిన వారి పూర్వీకులు ఆత్మను ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటారు. దాని తరువాత దూతలు ఆత్మను ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళి ఎలాగైతే మనకు బిగ్ బాస్ వంటి షోలో వాళ్ళు ఎలిమినేట్ అయిన తరువాత వారి జర్నీని చూపిస్తారో అదేవిధంగా ఈ ఆత్మకు కూడా వారి జీవితం మొత్తాన్ని చూపిస్తారు. ఆత్మ ఒక్కసారి తన శరీరాన్ని వదిలేశాక తనకు ఎలాంటి ఈగోలు ఉండవు. తన జీవిత జర్నీని చూస్తూ తనకు ఎక్కడైనా ఎవరైనా అన్యాయం చేశారని అనిపిస్తే వాళ్లకు శిక్ష పడాలి అని అనుకుంటుంది. అదే తాను చేసిన తప్పులకు తాను నిరభ్యంతరంగా శిక్షను కోరుకుంటుంది. తను తీసుకునే నిర్ణయంపై ఆధారపడి తన తరువాత జీవితం డిసైడ్ అయి ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని తన తరువాత జన్మ యొక్క తలరాతను తానే రాసుకుంటుంది. తరువాత జన్మలో తను అనుభవించవలసిన కష్టాలు, సుఖాలు, ఒడిదుడుకులు అన్నింటినీ తానే నిర్ణయించుకుంటుంది. అంటే ఆత్మ తన జీవితంలో వయసు, రూపం, ఎప్పుడు ఎవరిని కలవాలి, ఎప్పుడు ఏ కష్టాలను అనుభవించాలి, ఇలా ప్రతి ఒక్క దానిని తానే నిర్ణయించుకొని ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి తరచుగా తలనొప్పి వస్తుంది అనుకోండి. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఆ తలనొప్పి తగ్గట్లేదు. అంటే దాని అర్థం ఏమిటంటే గత జన్మలో ఆ వ్యక్తి ఒక వ్యక్తిని తల పగలగొట్టి చంపేశాడు. అందుకే ఈ జన్మలో ఎప్పటికీ తరగని తలనొప్పి వచ్చింది. ఈ రకంగా చనిపోయిన తరువాత మనల్ని మనమే జడ్జ్ చేసుకొని ఆ పశ్చాత్తాపంతో శిక్షలను కోరుకుంటాం. ఎంత ఎక్కువగా మనం చేసిన తప్పులకు మనం గిల్టీగా ఫీల్ అవుతామో అంత ఘోరమైన శిక్షలను మరియు భయంకరమైన కష్టాలను అనుభవిస్తాము.
కాబట్టి క్షమించడం అనేది జీవితంలో చాలా ముఖ్యం. ఏది మనసుకు తీసుకోకుండా ఇతరులు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమాపణ అడగాలి. పగలు, పంతాలు, కోపాలు, బాధలు ఇలా మనిషికి ఉండే అన్ని ఎమోషన్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఆ ఎమోషన్స్ని పైకి తీసుకువెళితే పునర్జన్మను పొంది మళ్ళీ వాటన్నింటినీ అనుభవించాల్సి వస్తుంది. సో మనం రాసుకున్న తలరాతల ఆధారంగా ఎవరికి జన్మించాలి అనే విషయాన్ని కూడా మనమే నిర్ణయించుకోగలం. ఒక స్త్రీ 4-5 నెలల గర్భంతో ఉన్నప్పుడు ఆత్మ వెళ్ళి ఆ గర్భంలో చేరుతుంది. అసలు ప్రపంచం ఎంత అద్భుతంగా సృష్టించబడింది అంటే, మనం పుట్టే సమయం తేదీని బట్టి మన జాతకాలను రాస్తారు. ఆ జాతకాలే మనం ఆత్మల్లాగా ఉన్నప్పుడు మనం రాసుకున్న తలరాతలు. చాలామంది నా జాతకం బాలేదు, నా గ్రహచారం బాలేదు అంటూ బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి అవన్నీ మనం నిర్ణయించుకున్నవే అని గరుడ పురాణం తెలుపుతుంది. అలా ఒక బిడ్డ పుట్టాక 40 రోజుల దాకా ఆ బిడ్డకు తన గతం గుర్తుంటుంది. అందుకే ప్రపంచంతో సంబంధం లేకుండా అవన్నీ గుర్తు చేసుకొని తనంతట తానే ఏడవటం, నవ్వడం చేస్తూ ఉంటుంది. 40 రోజుల తరువాత గత జన్మ యొక్క జ్ఞాపకాలన్నీ మర్చిపోతారు. అసలు వారికి ఇదే మొదటి జన్మ అన్నట్లుగా మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. ఇది ఫ్రెండ్స్, ఇదంతా గరుడ పురాణంలో చెప్పబడింది. ఉన్నంతకాలం కోపాలు, ద్వేషాలు పక్కన పెట్టి ఎవరికీ అన్యాయం చేయకుండా జీవితాన్ని సంతోషంగా గడిపేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరియు అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.